వామ్మో వాయో, సీనియర్నటి కస్తూరి మాటలు కోటలు దాటేస్తున్నాయిగా. సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన ఈమె హీరోయిన్గా ఉంటుందట. మా ఇద్దరిది ఒకటే ఏజు. అలాంటప్పుడు అతని తల్లి క్యారెక్టర్ ఎలా చేస్తా? అతనికే కాదు, చాలామంది హీరోల పక్కన మదర్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. కానీ వాళ్ళకి తల్లిగా చేస్తే పక్కన హీరోయిన్లా ఉంటాను, నాకు వయసు అయిపోతే బాగుండబ్బా అని తెగ బాధపడిపోతుంది నటి కస్తూరి. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో 60 ఏళ్ళ అమ్మమ్మగా కనిపించిన కస్తూరి సినిమాలో మాత్రం స్టార్ హీరోల పక్కన అమ్మగా చేయను, అతికి పరాకాష్ లాంటి కబుర్లు చెప్తూ హాట్ టాపిక్ అవుతుంది. తాజా ఇంటర్వ్యూలో కస్తూరి శంకర్ తన వయసు గురించి మాట్లాడుతూ, రీసెంట్గా నాకు డెవిల్ అనే సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాలో సీతగారు చేసిన రోల్ నాకు వచ్చింది, కానీ నేను చాలా యంగ్గా కనిపిస్తున్నానని చెప్పి అగ్రిమెంట్ అయిన తర్వాత నన్ను తీసేశారు. ఎందుకంటే నేను మరీ చిన్నగా కనిపిస్తున్నానని నా ప్లేస్లో సీతగారిని పెట్టారు. రజనీకాంత్ కాలంలో కూడా రజనీకాంత్ గారి పక్కన నేను చాలా యంగ్గా ఉన్నానని తీసేశారు. రజనీ పక్కన పెద్ద పెద్ద పిల్లలకి అమ్మలాగా నేను సెట్ అవ్వడం లేదని ఈశ్వరీరావుని తీసుకున్నారు. ఆ సినిమా తర్వాత ఈశ్వరీరావు గారికి వరుస సినిమాల ఆఫర్లు వచ్చాయి. అందరూ వయసు అయిపోతుందని బాధపడుతుంటారు, కానీ నాకు వయసు రావడం లేదని బాధపడుతున్నా. అరే బాబు, నా ఫేస్ అంతే, యంగ్గానే ఉంటాను. కనీసం జుట్టుకి రంగు వేసుకోవడానికి కూడా లేదు, ఎందుకంటే నా జుట్టు తెల్లబడలేదు, ఇది ఒరిజినల్ రంగు. ఇప్పుడు నేను జుట్టుకు తెల్ల రంగు వేసుకొని నటించాల్సిన పరిస్థితి. ఇలా అయిపోయింది నా బతుకు. ఏ సినిమా వచ్చినా నేను తెల్ల రంగు వేసుకోవాల్సి వస్తుంది. వయసు ముదిరిపోతే ఒక బాధ, వయసు రాకపోతే ఇంకో బాధ. నాకు వయసు రావడం లేదు, ఏం చేస్తాం? మదర్ క్యారెక్టర్స్ అయితే బోలెడు వస్తున్నాయి, ఇంకో 30 ఏళ్ళ వరకు మదర్ క్యారెక్టర్లు వస్తూనే ఉంటాయి. నేను ఇప్పుడు మదర్ క్యారెక్టర్స్ చేయలేను, ఎలా చేస్తాను చెప్పండి. మహేష్ బాబుది నాది సేమ్ ఏజ్. అలాంటప్పుడు ఆ హీరోయిన్ పక్కన మదర్గా చేస్తే హీరోయిన్గానే ఉంటాను కదా, ఆయనకు జోడీగా ఉంటాను, కనీసం చూసే వాళ్ళకి మదర్లా కనిపించాలి కదా అంటూ తెగ ఫీల్ అయిపోతుంది కస్తూరి శంకర్. ఈమె ఇంత చెప్తుంది కానీ ఆ ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో అమ్మమ్మ పాత్రకి కరెక్ట్గా సెట్ అయ్యింది కస్తూరి. అందులో ఇద్దరు కొడుకులు, కూతురికి పెళ్లి చేసింది, అమ్మమ్మ కూడా అయిపోయింది. ఆ సీరియల్లో అమ్మమ్మ పాత్ర చేస్తుంది, కానీ సినిమాలో మాత్రం మహేష్ బాబు లాంటి మిల్కీ బాయ్ పక్కన అమ్మగా చేయాలంటే వాళ్ళ పక్కన హీరోయిన్గా ఉంటారంటూ తన గురించి చాలా ఎక్కువగా ఊహించేసుకుంటుంది కస్తూరి శంకర్. ఇందుకే ఈమె వయసు ఎంతంటే, ఈమె 1974 పుట్టింది, May 1 వస్తే 50 కుట్టేస్తుంది వయసులో. ఇక మహేష్ బాబు 1975 పుట్టారు. వీళ్ళిద్దరికీ 70 తేడా. మహేష్ బాబు కంటే కస్తూరి 70 పెద్దది. అయితే చూడడానికి మాత్రం మహేష్ బాబుకి అమ్మగా కాదు, అమ్మగారైనా సెట్ అయ్యేటట్లు కనిపిస్తుంది కస్తూరి. కానీ ఆమె మహేష్ బాబు పక్కన హీరోయిన్గా కనిపిస్తానంటూ పగటి కళ్ళు కనేస్తుంది. ఇదంతా కాదు, ఇదిగో మహేష్ బాబు లేటెస్ట్ ఫోటో, చూసి చెప్పమ్మా తులసమ్మ ఆయన పక్కన హీరోయిన్గా చేస్తానని అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.